హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా ఈ రోజు వీడియోలో రెడీమేడ్ బ్లౌజ్ని మనం ఎలా ఆల్ట్రేషన్ చేయాలో తెలుసుకుందాము ఇక్కడ ఏంటంటే రెడీమేడ్ బ్లౌజ్ అనేది నాకు బాగా తెలిసిన కస్టమర్ ఇచ్చారు కాబట్టి కానీ వద్దన లేక తీసుకున్నాను అనమాట ఇది మనకి రెడీమేడ్ బ్లౌజ్ మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ డాట్స్ ఏమి లేవు లైనింగ్ కూడా చూడండి అది ఒక కలర్ ఉంటే ఇంకో కలర్ వచ్చింది లైనింగ్ అనేది బ్యాక్ పార్ట్ ఏమో అసలు లైనింగే లేదు డోరీస్ కనుక చూసుకుంటే ఎంత ఇది తోకలాగా ఉండి చిన్న ల్యాక్ అంటే డోరీస్ అని ఇచ్చారనమాట ఇలా ఉంది మనకి రెడీమేడ్ బ్లౌజ్ అనేది సైజ్ అయితే ఫ్రీ సైజ్ అసలు ఫార్టీ ఫోర్ సైజ్ ఫార్టీ సిక్స్ సైజ్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట దీన్ని నాకు ఆల్ట్రేషన్ చేయమని ఇచ్చారు అయితే నాకు నిజం చెప్పాలంటే తీసుకోవడం అస్సలు ఇష్టం లేదు కాకపోతే తను తెలిసి రావడం అని చెప్పేసి ఎక్కడ ఫీల్ అవుతుందో అని చెప్పేసి నేను తీసుకున్నాను సో ఇప్పుడు దీన్ని ఆల్ట్రేషన్ ఏ విధంగా చేయాలో చూద్దాము ఈ డోరీస్ తీసేసి వేరే డోరీస్ వేసి బ్యాక్ ఓపెన్ చేయాలి ఫిట్టింగ్ అనేది చేయాలి ఇక డోరీస్ తర్వాత ఇవి వేయడానికి నాకు టైం పడుతుంది అని చెప్పేసి నేను రెడీమేడ్గానే కొనుకొచ్చాను డోరీస్ అయితే ఇక్కడ నెక్కు చుట్టూ మాత్రం పైపింగ్ వేయడానికి పైపింగ్ క్లాత్ అనేది తీసుకొచ్చాను మనము బ్యాక్ ఓపెన్ నడుము పట్టి వేయాలి గోట్ తర్వాత గోట్ అనేది వేయాలి మీరు ఒకవేళ అంటే రెడీమేడ్ బ్లౌజ్ని ఇంకా యాక్టివ్గా చేయాలి ఇంకా అట్రాక్టివ్గా చేయాలనుకున్నట్లయితే కనుక మీరు బ్యాక్ పార్ట్కి లేస్ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి లేస్ ఉంది కాబట్టి మీరు బ్యాక్ పార్ట్కి లేస్ వేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ ఇట్లా మధ్యలో మనకి స్క్వేర్ నెక్ ఉంది కదా దాన్ని కట్ చేసి డోరీ కూడా వేసుకోవచ్చు అనమాట మీకు మళ్ళీ చూపిస్తాను బ్లౌజ్ని చూపించినప్పుడు ఇప్పుడు ఇక్కడ గోడ్ పట్టి వేయడానికి ఇలా క్రాస్గా క్లాత్ని తీసుకొని అంటే పైపింగ్ వేయడానికి క్రాస్గా క్లాత్ని తీసుకొని ఒకటిన్నర ఇంచు వెడల్పు ఉండే విధంగా కట్ చేశాను దీన్ని ఒకటి జాయింట్ చేయాలి అయితే ఇది ఆల్ట్రేషన్ చేయడం నాకు ఎందుకు విసుగొచ్చింది అంటే ఇది మొత్తం మిర్రర్ వర్క్ ఉంది అప్పటికీ మిర్రర్స్ తీసేసి నేను కుట్టాను కాకపోతే నాకు రెండు సార్లు నీడలు విరిగింది మిషన్ ఫుల్ సతాయించింది లెహంగాకైతే కొంచెం పట్టి పెట్టి కుడితే అసలు మిషన్ మొత్తం సతాయించింది అనమాట బాగా నాకు అందుకే చాలా ఇబ్బంది అయింది ఆల్టరేషన్ చేయడం అనేది ఎంతైనా మనకి న్యూ డ్రెస్ కుట్టినంతగా ఆల్ట్రేషన్ చేస్తే అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా ఏమంటారో మీరు ఒకసారి కామెంట్లో నాకు చెప్పండి ఇప్పుడు పైపిన్ అనేది ఒకదానికొకటి జాయింట్ చేయడానికి ఇలా స్క్వేర్ షేప్లో పెట్టేశాను కదా పెట్టేసి ఇలా క్రాస్గా కుట్టు వేసుకోవాలి మనకి జాయింట్ చేయరాకపోతే స్ట్రైట్గా కట్ చేసుకొని ఒకదానిపైన ఒకటి ఇలా బాక్స్ లాగా పెట్టి క్రాస్గా కుట్టు వేసుకోవాలి వేసుకొని పక్కన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని ఇలా చూడండి ఇప్పుడు కట్ చేస్తే ఇలా మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట కట్ చేసుకొని ఒక చివరి భాగాన పట్టీ అనేది పెట్టుకుంటే సరిపోతుంది ఇక నేను ఏంటంటే థ్రెడ్ పైపింగ్ అనేది వేస్తున్నాను ఒకటిన్నర ఇంచు వెడల్పు ఉండే విధంగా కటింగ్ అనేది చేశాను అనమాట ఇప్పుడు దీన్ని సగభాగానికి ఫోల్డింగ్ చేసుకొని కుట్ అనేది వేసుకోవాలి మీకు కనుక డిఫరెంట్ మోడల్ ఫ్రాక్స్ కానీ కుర్తీస్ కానీ టాప్స్ కావాలనుకున్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి నేను తప్పకుండా వీడియోస్ అప్లోడ్ అనేది చేస్తాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఎవరైనా ఆన్లైన్లో టైలరింగ్ నేర్చుకోవాలంటే కూడా నాకు కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను ఇలా మనం పైపింగ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ ఓపెన్ అనేది ఇస్తున్నాను ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి బ్యాక్ పార్ట్ మళ్ళీ జాయింట్ అనేది వచ్చింది చూసారా రెడీమేడ్ బ్లౌజ్కి ఇక్కడ మీరు కొంచెం కావాలనుకుంటే ఆ మందం కట్ చేసి అక్కడ ఎక్స్ట్రా పీస్ వచ్చింది కదా అక్కడ వరకు కట్ చేసి మధ్యలో డోరీస్ కూడా వేసుకోవచ్చు అంటే క్రిస్ క్రాస్ లాగా అనమాట ఇక్కడైతే జస్ట్ బ్యాక్ ఓపెన్ పెట్టేసి ఉక్సపట్టి పట్టి వేద్దాం అనుకుంటున్నాను చూడండి ఇప్పుడు చుట్టూ పైపింగ్ వేసుకోవాలి మనము ఉక్సపట్టి కాజాపట్టి వేయడానికి బ్యాక్ ఓపెన్ చేసి ఒక చివరి నుంచి వేస్తున్నాను ఈ డోరీస్ కూడా తీసేస్తున్నాను థ్రెడ్స్ కూడా ఇప్పుడు మనం ఒక చివరి నుంచి పైపింగ్ వేయాలి ఇక్కడ మనకి ఫ్రంట్ ఏమో రౌండ్ నెక్ వచ్చింది బ్యాక్ ఏమో స్క్వేర్ నెక్ అనమాట అంటే స్క్వేర్ నెక్ అంటే ఇక్కడ మనకి తిరగాలి కర్వ్ అనేది ఇక్కడ చూడండి ఈ కర్వ్ తిరిగే దగ్గర ఎలాంటి కుచ్చు పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే క్రాస్ పీస్ కాబట్టి తిరుగుతుంది ఓకేనా మనకి మామూలుగా స్క్వేర్ నెక్ అయితే స్ట్రేట్ పీస్తోనే కుట్టచ్చు కానీ క్రాస్ పీస్ అయితే కనుక మీకు కార్నర్లో కుచ్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు మళ్ళీ ఫ్రంట్ నెక్ చూసుకుంటే రౌండ్ నెక్ కదా కాబట్టి క్రాస్ పీస్ అనేది కంపల్సరీగా వేయాలి ఓకే ఇలా కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో చూసుకుంటూ కుట్ట అనేది వేయాలి ఇక్కడ షోల్డర్ దగ్గర చూసుకున్నట్లయితే ఆల్రెడీ జాయింట్ ఉంది కాబట్టి అక్కడ మందంగా ఉంది అది మీరు గమనించండి షోల్డర్ పాయింట్ దగ్గర ఇలా కరెక్ట్గా చుట్టూ ఒక ఖర్చు లెవెల్లో కటింగ్ అనేది ఇవ్వాలి ఎక్కడైతే నెక్ రౌండ్ తిరుగుతుందో ఆ క్రాస్ పీస్ని కొంచెం కొంచెం లూజ్గా పట్టుకుంటూ కుట్టాలన్నమాట ఎగ్గితే ముడుతొస్తుంది అంటే లాగితే ముడుతొస్తుందనమాట ఇలా వేసుకున్న తర్వాత ఈ కార్నర్స్ ఉన్నాయి కదా మనకి స్క్వేర్ నెక్ అన్నాం కదా బ్యాక్ నెక్ అక్కడ కుట్టి యొక్క చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇవ్వాలి అంటే షేప్ అనేది రావాలి కాబట్టి రౌండ్ నెక్ అయితే కనుక మామూలుగా చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకుంటే సరిపోతుంది కానీ ఇది స్క్వేర్ నెక్ కాబట్టి కార్నర్లో కరెక్ట్గా తిరగాలి కుట్టి యొక్క చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇవ్వాలి సపోర్ట్కి రెండో వైపులా చిన్న చిన్న కటింగ్ కూడా ఇవ్వచ్చు ఓకేనా ఈ విధంగా మీరు స్క్వేర్ నెక్ కాదు వీ నెక్ కానీ లేదా స్టార్ నెక్ కానీ ఏదైనా మూలలు తిరగాలంటే సేమ్ ఇదే విధంగా కట్ చేయాలన్నమాట తర్వాత ఇదే విధంగా రెండో వైపులో కూడా కట్ చేశాను ఆ తర్వాత నెక్కు చుట్టూ కూడా చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇవ్వాలి ఇక్కడ సరి చూస్తున్నాను సరి చూసి నెక్ చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇస్తున్నాను ఇది వచ్చేసి ఇక్కడ మనకి రెడీమేడ్ బ్లౌజ్ అనమాట ఈ విధంగా ఉంది రెడీమేడ్ బ్లౌజ్ అనేది అయితే ఇక్కడ చూడండి రెడీమేడ్ బ్లౌజ్కి కూడా ఇలా చుట్టూ పైపింగ్ వేసి కొంచెం బ్యాక్ ఓపెన్ పెట్టి డోరీస్ అనేది వేద్దాం అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా డిఫరెంట్ బ్లౌజెస్ కానీ కుర్తీస్ కానీ కావాలనుకున్నట్లయితే నాకు తప్పకుండా కామెంట్ అనేది పెట్టండి నా కామెంట్కి తప్పకుండా రిప్లై ఇస్తాను వీడియోస్ కూడా అప్లోడ్ అనేది చేస్తాను మీకు అదేవిధంగా వీడియోలో డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను ఇకనే థ్రెడ్ పైపింగ్ అనేది వేద్దాం అనుకుంటున్నాను ఇది జీరో సైజ్ అనమాట అంటే ఏది సన్నగా ఉంటే తీసుకోండి థ్రెడ్ అనేది తీసుకొని కొంచెం స్టార్టింగ్ ఇట్లా వేసాను అనమాట కొంచెం ఉడిపోకుండా సేఫ్టీకి ఇలా వేసి కుట్టు అనేది వేశాను వేసేసి మనం కచ్చు భాగంతో కుట్టు వేసాం కదా ఆ కుట్టు ఎక్కడైతే ఉందో అక్కడ థ్రెడ్ అనేది పెట్టాలి పెట్టేసి ఫోల్డింగ్ చేసి ఈ విధంగా కుట్టు అనేది వేయాలి జాగ్రత్తగా గమనించండి ఫస్ట్ టైం థ్రెడ్ పైపింగ్ వేసే వాళ్ళైతే మన కుట్టు ఎక్కడైతే వేసామో కరెక్ట్గా అక్కడే పెట్టాలి జస్ట్ రెండు రెండు ఇంచులు మాత్రమే చూసుకోవాలి మరి ఇంత ఇంత పొడుగు చూసుకోవాల్సిన అవసరం లేదు ఒక రెండు రెండు ఇంచులు సరి చేసుకుంటూ కుట్టాలి ఇక్కడ స్కేర్ నెక్ కదా మూల తిరగాలి అక్కడ జాగ్రత్తగా వేయండి ఒకటికి రెండుసార్లు చూసుకొని స్ట్రేట్గానే పెట్టండి పీస్ని ఇలా పెట్టేసి జస్ట్ ఒక రెండు రెండు ఇంచులు చూసుకుంటూనే వేయండి నిదానంగా వేయండి మీకు ఫస్ట్ టైం అయితే కనుక కొంచెం నిదానంగా ఒక్కొక్క కుట్టు వేసుకుంటూ రండి మీకు ప్రాక్టీస్ అయితే కనుక మళ్ళీ తొందరగానే కుట్టేస్తారు ఇలా సింపుల్గా చూసుకుంటూ కొంచెం కొంచెం చూసుకుంటే విధంగా కుట్టు అనేది వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా నెక్ చుట్టూ వేసుకోవాలన్నమాట చూడడానికి మీకు మళ్ళీ చూపిస్తున్నాను థ్రెడ్ని ఇలా కుట్టు ఎక్కడుందో దానిపైన పెట్టేసి ఒక రెండించుల మందం రెండించ్ల మందం సరే చూసుకొని ఇలా కుట్టు వేసుకుంటూ ఉండాలి ఈ షోల్డర్ భాగం దగ్గర రెండు వైపులా క్లాత్ అనేది మందం ఉంది అక్కడ మాత్రం కరెక్టుగా క్లాత్ని కట్ చేయండి మందంగా ఉంటే పైపింగ్ కూడా మందమే వస్తుంది పెద్దగా వస్తుంది అది గమనించండి కాబట్టి ఇలా షోల్డర్ భాగం దగ్గర ఉన్న ఈ ఖర్చు భాగాన్ని కట్ చేస్తున్నాను కట్ చేసే విధంగా పైపింగ్ అనేది వేస్తున్నాను సేమ్ ఇదే విధంగా నెక్కు చుట్టూ వేసుకోవాలన్నమాట చూడండి ఇలా కొంతవరకు వేశాను కదా సేమ్ ఇదే విధంగా మొత్తం వేసేసుకోవాలి ఇలా మనము నెక్కు చుట్టూ పైపింగ్ అనేది వేసుకున్న తర్వాత చూడండి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఇది మనకి బ్యాక్ పార్ట్ అనమాట ఇలా వేసుకున్నాం కదా ఈ చివరి భాగాన ఫోల్డ్ చేసి కుట్టాల్సిన అవసరం లేదు పట్టి గాజుపట్టి వేస్తాను కాబట్టి ఇప్పుడు ఈ రెండో చివరి భాగాన మీరు కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు లేదా మిషన్ కుట్టు కూడా వేసుకోవచ్చు ఒకవేళ మీకేమైనా కరువు తిరగడం కష్టమవుతుంది అనిపిస్తే ఇక్కడ చిన్న కటింగ్ ఇవ్వండి ఇక్కడ కార్నర్స్ దగ్గర మనకి ఫ్రంట్ రౌండ్ ఎక్కువ కదా కొంచెం తిరిగే దగ్గర మీకు ఏమైనా కొంచెం డౌట్ అనిపిస్తే ఇలా చిన్న కట్టింగ్ అనేది ఇవ్వండి ఇలా చిన్న కటింగ్ ఇస్తే మనకి మళ్ళీ డబల్ కుట్టు పక్కన వేస్తాం కదా అప్పుడు కరెక్ట్గా ఉంటుంది అనమాట ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను కార్నర్ దగ్గర మీకు ఏమైనా క్లాత్ తిరిగినట్టుగా అనిపిస్తే చిన్న కట్టింగ్ ఇస్తే అక్కడ క్లాత్ అనేది ఫ్రీ అవుతుంది అనమాట ఇప్పుడు దీని యొక్క పక్క భాగాన ఒక పాదం లెవెల్లో కుట్టు వేస్తున్నాను ఉల్టా సైడ్ నుంచి మీరు కావాలంటే సీదా వైపు నుంచి కూడా వేసుకోవచ్చు మీ చాయిస్ అనమాట దీనివల్ల అంటే యూజ్ ఏంటంటే మళ్ళీ మనకి హెమ్మింగ్ చేయాల్సిన అంటే పంపకం చేయాల్సిన అవసరం అనేది ఉండదు ఇలా మొత్తం చుట్టూ ఇలా కుట్టనేది వేసుకోవాలి చూసారా ఇక్కడ రెండో వైపు ఫోల్డ్ చేసి కుట్టాల్సిన అవసరం లేదు ఉక్సిపట్టి పట్టి అనేది వేస్తున్నాను కాబట్టి లేకపోతే కనుక ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి ఇలా చూడండి ఇలా మొత్తము పైపింగ్ అనేది వేశారు ఇలా పైపింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి ఇక్కడ చూడండి మనం ఫస్ట్ నడుం పట్టి వేసుకోవాలి అయితే నడుం పట్టి కంటే ముందుగా నేను డాట్స్ అనేవి వేస్తున్నాను ఈ సైడ్కి కొంచెం ఒక వన్ ఇంచ్ మీర కుట్టు అనేది విప్పేస్తున్నాను చూడండి కుట్టు విప్పేసి వీటికి డాట్స్ వేయాలి అసలు బ్యాక్ పార్ట్కి డాట్సే ఇవ్వలేదన్నమాట ఇక్కడ మనకి బాక్స్ లాగా ఉంది కదా అంటే జాయింట్ వచ్చింది ఆ జాయింట్ని మొత్తం మీరు కట్ చేసి మధ్యలో రెండు వైపులా చిన్న డోరీలాగా పెట్టేసుకొని థ్రెడ్ని తీస్తే కూడా చాలా లుక్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి జస్ట్ డాట్ మార్కింగ్ పెడుతున్నాను ఇటు ఓపెన్ వైపు నుంచి ఫోర్ ఇంచ్ మార్కింగ్ పెట్టేసి డాట్ పోడం అనేది మూడున్నర ఇంచులు తీసుకున్నాను తీసుకునేలా రెండు వైపులా డాట్స్ వేస్తున్నాను అయితే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వైపు కూడా డాట్స్ లేవు కాకపోతే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వైపు డాట్స్ వేయాలంటే అక్కడ మిర్రర్స్ తీయాలి మళ్ళీ డాట్ వేస్తే అక్కడ షేప్ అవుట్ అవుతుంది చెప్పేసి అంటే డిజైన్ డిజైన్ లుక్ దెబ్బతింటుందని చెప్పేసి వేయట్లేదు నాకు కూడా కస్టమర్ వేయం అంటే ఫ్రంట్ పార్ట్ గురించి నాకు ఏం చెప్పలేదు అనమాట కస్టమర్ కాబట్టి వాళ్ళు చెప్పండి మనం చేయడం ఎందుకని చెప్పేసి నేను కూడా ఏం చేయట్లేదు ఫ్రంట్ పార్ట్నైతే ఓన్లీ బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ అనమాట ఓకేనా ఇలా మనం రెండు వైపులా డాట్స్ అనేవి వేసుకున్నాం ఇలా రెండు వైపులా డాట్స్ వేసుకున్న తర్వాత మనం నడుం పట్టిని వేసుకోవాలి మీరు కావాలంటే నడుం పట్టికి పైపింగ్ కూడా వేసుకోవచ్చు మీ ఛాయిస్ ఇది ఇలా చూసుకొని ఒక ఖర్చు లెవెల్ కుట్టయితే వేయండి అయితే పైపింగ్ వేద్దాం అనుకున్నాను మరీ ఎక్కువైపోతుందేమో కొసర ఎక్కువైపోతుందేమో అని చెప్పేసి వేయలేదు జస్ట్ ఇక్కడ మనకి డాట్ వచ్చిన దగ్గర కుచ్చులాగా పెట్టేసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ని పక్క వైపు అనుకొని కుట్టు వేయండి మామూలుగా మన బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్కి ఏ విధంగా వేస్తాము సేమ్ అదే విధంగా ఇలా పక్క వైపు అనుకుని కుట్టు వేసుకొని దీన్ని లోపల వైపుకి ఫోల్డింగ్ చేసి కుట్టు వేయాలి నేను హెమ్మింగ్ కూడా అవసరం లేకుండా రెండు వైపులా వేసాను అనమాట కుట్టు అనేది ఇప్పుడు దీనికి ఉక్సిపట్టి కాజాపట్టిని వేసుకోవాలి ఇక్కడ ఓపెన్ ఉంది కదా అక్కడ ఉక్సపట్టి కాజాపట్టి వేసేసుకొని దీనికి ఇక్కడ సైడ్ ఆల్ట్రేషన్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఉక్సపట్టి కాజాపట్టి వేశాను సైడ్ ఫిట్టింగ్ మార్కింగ్ అనేది పెడుతున్నాను హ్యాండ్ లూజ్ ఐదు ఇంచులు నేను కొంచెం లూజే పెడుతున్నాను వర్క్ ఉందని చెప్పేసి ఇక్కడ చూసుకుంటే ఆరం లోజు ఎనిమిది ఇంచులు అనమాట ఇలా ఇలా చూసుకొని మార్కింగ్ పెట్టేసి ఇక్కడ మనకి ఈ పైనుంచి కిందకి ఇలా మార్కింగ్ అనేది పెట్టేసాను పెట్టేసిన తర్వాత ఈ కింద దాదాపుగా రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు ఉంచేసి మార్కింగ్ పెట్టాను నాకు ఏంటంటే కింద నడుము దగ్గర మొత్తం చూస్తే గనక ముప్పై రెండున్నర ఇంచులు అనేది రావాలన్నమాట అలా చూసుకొని మార్కింగ్ అనేది పెట్టాను ఓకేనా మీకు ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకోండి కొట్టు బయటికి వేయండి తక్కువ వస్తే లోపలికి వేయండి దానికి తగ్గట్టుగా వేసేయండి ఇక్కడే నేను వేసేటప్పుడు ఏమైందంటే వాటికి మిర్రస్ తీశాను మామూలుగా కుట్టెక్కడ వస్తుందో చూసుకొని వేశాను మళ్ళీ నాకు ఎందుకు కొంచెం లూజ్ అనిపించి మళ్ళీ ఒక లోపల కుట్టు వేయగానే నీడిలు విరిగింది నీడిలు విరిగాక మళ్ళీ కింద ఈ ఫ్రంట్ పార్టీకి కూడా వస్తున్నాయి కదా ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్టీకి అక్కడ నేను చూసుకోలేదనమాట చూసుకోకపోయేసరికి మళ్ళీ అక్కడ సూది విరిగింది రెండు సార్లు సూది విరిగింది దీనికి వచ్చిన లెహంగాకి కొంచెం ఫోల్డ్ చేసి కుడితే అసలు ఫుల్లు సతాయించింది దారం తెగడము అసలు సూది అడ్జస్ట్ కాకపోవడము చాలా ఇబ్బంది అయింది అనమాట నాకు అసలు విసుగొచ్చింది ఒక నార్మల్ బ్లౌజ్ కుడితే ఎంత టైం పడుతుందో నాకు అంత టైం పట్టింది మరి దీనికి హ్యాండ్స్ వేయలేదు నేను ఫ్రంట్ పార్ట్ కుట్టలేదు అయినా కూడా నాకు చాలా టైం పట్టింది అనమాట చూడండి దీనికి ఇలా నార్మల్గా రెడీమేడ్ డోరీసే వేశాను దీన్ని తీసుకొని ఈ డోరీస్ అని కుట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి మీరు కావాలంటే మామూలుగా క్లాత్తో కూడా వేసుకోవచ్చు ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట థ్యాంక్ యూ